Bolo Ganesh Maharaj ki jai, Vigneshwara Swami ki jai. Hindulu Parma Pavitranga Arajya Bhavanato Tuli Pooja Chesukunetuvanti Vinayakudiki Andariki Vignalu Kaliginchi Vinayakudike Jagannamohan Reddy Garu Vignalu Kaliginchi Panganamalu Pedutunnarandi. కేవలంగా నేను అన్ని మతాలకి ముఖ్యమంత్రిని అని ఎవరైనా ప్రవర్తిస్తారు, కానీ నేను అలగ్ కాదు. మైనార్టీలకు మాత్రమే నేను ముఖ్యమంత్రిని, హిందువులకు కాదు. హిందువుల పండుగలు నాకు అస్సలు గిట్టవు. హిందూ పండుగలకు నేను పెర్మిషన్స్ ఇవ్వను. నా చేతిలో యంత్రాంగాన్ని హిందువుల పండుగల అణిచివేతకి వాడుతానని స్పష్టం చేస్తున్నారు. తార్కాణము మళ్ళీ వినాయక చవితి. గత సంవత్సరం వినాయక చవితికి అనేక ఆంక్షలు పెట్టి చివరికి కోట్లు తీర్పిస్తే వినాయక చవితిని చేసుకునే దుస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చేశారు. పోనీ ఈ సంవత్సరమైనా బాగా చేసుకుందామంటే మళ్ళీ మైక్ పెర్మిషన్ అంట, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ అంట, మున్సిపల్ పెర్మిషన్ అంట, మళ్ళీ అన్ని రకాల పోలీస్ పెర్మిషన్స్ అని, ఫైర్ స్టేషన్ పెర్మిషన్స్ అని, ఏమిటండి ఇవి? మా హిందువుల పండుగలు కానీ ఈ పెర్మిషన్స్ అన్నీ మీకు గుర్తొస్తున్నాయి. ఇతర మతాలు చేసుకోవడం లేదు ప్రార్థనలు. రోజు మైకులతో పెద్ద సౌండ్లతో ప్రార్థన చేసుకుంటున్నారు. వారికి ఏమో మీకు కనిపించవు. హిందువుల పండుగలకే ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయా? ఇది చాలా దారుణం. దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హిందూ సమాజం సాంప్రదాయబద్ధంగా గత సంవత్సరాల్లో గత ప్రభుత్వాల్లో ఏం చేసుకున్నాం అలా చేయండి. మీకు ఎవరు పెర్మిషన్స్ అక్కర్లేదు. ఏ పోలీసు వాళ్ళు కాదు, ఎవరైనా అధికారులు మీకు అడ్డు తగిలితే మాకు సమాచారం ఇవ్వండి. తప్పనిసరిగా ఇది మన స్వతంత్రం, మన మనోభావనకి, మన పూజా కార్యక్రమాలకి, మన భగవంతుడిపైన ఉండేటువంటి విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి మనకి ఇది అవకాశం కాబట్టి ఎవరి పెర్మిషన్స్ మనకు అక్కర్లేదు. చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా సాంప్రదాయబద్ధంగా చేసి మీ అందరూ వినాయకుడి ఆశీస్సులు పొందండి. దానికి అండదండలుగా మేము ఉంటాం. ప్రభుత్వం తాలూకు ఏ షరతులు పెట్టినా అంగీకరించేది లేదు. దయచేసి సమాజం భయపడొద్దని ఈ సందర్భంగా మేము మనోధైర్యాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్రా శుక్లా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. Oh my god, oh my god, for more updates, please subscribe Telugunews TV.